ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ ఇలా రకరకాల వంట సామాగ్రిని, ఇతర వస్తువులను మనం వాడుతుంటాం. కానీ అవి పాతబడినా పాడుబడినా పక్కన పడేయాల్సిందే. మళ్లీ వాడుకునే అవకాశం లేదు. పైగా బయట పడేస్తే పర్యావరణానికి చేటు. దీన్ని అధిగమించే దిశగా ఇప్పుడు ప్రపంచంలో కొత్త కొత్త పరిశోధనలు ప్రారంభమయ్యాయి. కేరళకు చెందిన వినయ్ కుమార్ బాలకృష్ణ ఈ విషయంలో అద్భుతమైన థాట్ వచ్చింది. వాడి పడేసిన వాటికంతే పునర్వినియోగించగలిగే వాటిని తయారు చేయాలి అనుకున్నాడు. అంతే తుషాన్ అనే బ్రాండ్తో వస్తువులను తీసుకొచ్చాడు. ప్లేట్లు, స్పూన్లు, ఫోర్కులు, గ్లాసులు ఇలా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేశాడాయన. తుషాన్ సామాగ్రిని పునర్వినియోగించడమే కాదు, కొన్నింటిని తినేయచ్చు కూడా. ఎందుకంటే వీటిలో వాడే వస్తువులన్నీ ప్రకృతి సిద్ధమైన పామ్, కొబ్బరి చెట్లు, ఆకులు, గోధుమలు, ఓట్స్ వంటి పిండి పదార్థాలతో తయారు చేసిన పాత్రలే. వీటిని ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్లకు వాడుకోవచ్చు. బయట పడేసినా ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు. తుషాన్ బ్రాండ్ వస్తువులకు ఇప్పుడు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. ఇంతో ఈ పేరుతో వెబ్సైట్ పెట్టారాయన. తాము తయారు చేసే వస్తువులు ఎక్కువ కాలమున్నా పాడవవని, సేంద్రియ ఎరువులుగా మారుతాయని, పైగా పశువులకు దాణా, చేపలు, కోళ్ల లాంటి జంతువులకు మేతగా కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. పైగా యాంటీ ఫంగల్ బ్యాక్టీరియా నిరోధకత కలిగి ఉండడంతో చాలా రోజులకు కూడా ఈ వస్తువులు మన్నుతాయంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? తుషాన్ వస్తువులను మీరు తెచ్చుకొని వాడండి, అవసరమైతే లాగిన్ చెయ్యండి.